ఓం నమో వేదాత్మకాయ వేంకటేశాయ యత్పదం పరమం సేవ్యం సదా పశ్యంతి సూరయః సేనాపతి ముఖాస్తస్మై పద్మనాభాయ మంగళం. అశేష చిదచిద్వస్తు శేషిణే శేషశాయినే అశేషదాయినే అనంత పద్మనాభాయ మంగళం. ధర్మ అర్థ కామ మోక్షరూపమైన పురుషార్థ విభాగము ఏదైతే ఉన్నదో ఆ విభాగంలో ధర్మ అర్థ కామములని మూడిటిని కూడా అర్హులైన వారికి వారి వారి యోగ్యతని అనుసరించి ఆయా కాలములలో వారికి కలిగిస్తూ ఆ పైన ఒక్కొక్క మెట్టు ఎక్కినటువంటి వాడికి నిజమైన భక్తి కలిగి స్వామివారిని శరణాగతి చేసినటువంటి వాడికి ఏ ఉపనిషత్సారమైనటువంటి వాక్యముల చేత తెలియబడేటటువంటి వాడో జ్ఞానరూపి అయి ప్రకాశిస్తూ ఉండేటటువంటి పరమాత్మ ఎవరో ఆయన్ని తెలుసుకోవడం కోసమని చెప్పి ప్రతినిత్యము కూడా జ్ఞాన వ్యవసాయం చేసేటటువంటి వారికి చిట్ట చివరిదైన మోక్షాన్ని కూడా ప్రసాదిస్తూ చతుర్వర్గ ఫలప్రదాయకుడు అనేటటువంటి మాటని సార్థకం చేసుకుంటూ తిరుమల క్షేత్రంలో అర్చామూర్తిగా విరాజిల్లుతూ ఉన్నటువంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మనందరి భాగ్యవశం చేత స్వామివారి సత్స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. కొంత కొంతగా ఆయన యొక్క స్వరూప విజ్ఞానాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఆ మార్గంలోనే ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇటువంటివన్నీ కూడా ప్రతినిత్యం మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈనాటి మన భాగ్యవశం చేత శ్రీ నందన భట్ గురువు గారు ఈ పారాయణలో మనతో పాటుగా పాల్గొంటూ ఉన్నారు. వారితో కలిసి ఈనాటి అరణ్య పర్వలోని జ్ఞాన వ్యవసాయానికి సత్సంకల్పం చేసుకుందాం. శ్రీనివాస పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ. గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ. భక్తేభ్య సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం. నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం. శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం. పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం. శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం. సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం. సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా
ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్ మహాభారతే వనపర్వణి యథాశక్తి అథ ఏకత్రింశోధ్యాయ శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. న ధర్మఫలమాప్నోతి యో ధర్మం దోగ్ధుమిచ్ఛతి యశ్చైనం శంకతే కృత్వా నాస్తిక్యాత్ పాపచేతనః. ధర్మరాజు ధర్మం యొక్క స్వరూపాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో తెలియజెప్తూ ఉన్నాడు. ధర్మం యొక్క ఫలాన్ని గురించి ఆశించవద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను ఒక 1/2 కిలో ధర్మం చేస్తే నాకు 1/2 కిలో పుణ్యం రావాలి అని ఎవరైతే ధర్మంతో చిన్న చిన్న పనులు కూడా చేసి పెద్ద పెద్ద ప్రయోజనాల్ని పొందాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారో, అందుకోసమని చెప్పి ధర్మం ఆచరిస్తూ ఉంటారో, అటువంటి వారు ధర్మ వాణిజ్యకో హీన అని వాడు ధర్మంతో వ్యాపారం చేసినటువంటి వాడు అవుతాడు. అందువల్ల అలాంటి పని కూడా పనికిరాదు, అతను హీనుడవుతున్నాడు, చివరికి చరిత్రహీనుడై మిగిలిపోతాడు అనే అర్థంలో సుతిమెత్తంగా హెచ్చరించాడు. ధర్మం అనేటటువంటిది నీ జీవితంలో ఒక భాగం కావాలి తప్ప ధర్మం అనేటటువంటిది నీకు ఆప్షన్ కాకూడదు అనేటటువంటి భావం ప్రస్ఫుటంగా వ్యక్తమయ్యేట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అన్ని మాటల్ని కలిపి ద్రౌపదీదేవికి సమాధానాలుగా చెప్తూ ఉన్నాడు. ఆ మాటల పరంపరలో వేద శాస్త్రముల యొక్క గతి ఏ విధంగా అయితే ఉన్నదో ఆ గతిని అనుసరించి ధర్మాన్ని నేను చేస్తున్నాను తప్ప నా ధర్మ ఫలకారణాత్, ధర్మం వల్ల ఇంత లాభం చేకూరుతుంది అనే భావంతో నేను ధర్మాన్ని చేయట్లేదు అని చెప్పి స్పష్టంగా తెలియజేశాడు. ఆ తరువాత సరే ధర్మరాజు అయితే ధర్మ ఫలాన్ని ఆశించకుండా చేస్తూ ఉన్నాడు. మహారాజు ఆనాటి కాలంలో ఆయన గొప్పవాడు, ఆయనకి చెల్లింది, నాకు అలా చెల్లదు, నా దగ్గర ఆ విధమైనటువంటి పరిస్థితులు లేవు, నా బ్యాక్గ్రౌండ్ వేరు, నా పరిమితులు వేరు, నాకున్నటువంటి అవకాశాలు తక్కువ, కాబట్టి నేను ధర్మం అనేటటువంటి దాన్ని ఒక ఫలం వస్తేనే ఆచరిస్తాను, లేకపోతే ఆచరించను, అందున ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగంలో ఏదైనా సరే ఓ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లాగా ఇంత వస్తే అంత చేస్తా, అదైతే ఇది చేస్తా, నాకు వస్తే నేను ఆలోచిస్తా అనేటటువంటి భావాలతోనే వ్యవహరించగలం తప్ప నిష్కామంగా నిష్కారణంగా ఈ పనులన్నీ చేయలేం. కాబట్టి మీరు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ రేపు పొద్దున వెళ్ళి ఎక్కడైనా సరే కాస్త ఓ నదిలోనో లేక సముద్రంలోనో మునగమంటే అలా మునిగితే ఏం ఫలితం వస్తుంది, రేపు పొద్దున దీపారాధన చేసుకోవాలి అని అంటే అలా చేయాలంటే నాకేం ఫలితం వస్తుంది, లేక రేపు ఈ పూజ చేసుకోండి అని అంటే పూజ చేసుకోమని చెప్పాడు కానీ ప్రయోజనం ఏంటో చెప్పలేదు, ఈయన ఎవరో చాదస్తుడు కాబట్టి నా వల్ల కాదు అనే నేనంటాను, నాకు
ప్రతి చోట ఓ ట్యాగ్ లైన్ కావాలి, ఈ పని చేస్తే ఇగో ఇంత ఫలితం అనే మాట ఉంటే నేను దాంట్లో ప్రవర్తిస్తా. ఓ శ్లోకం చదువుకో, నాకేం వస్తుంది? దేవుడికి దండం పెట్టు, దీనివల్ల ప్రయోజనం ఏమిటి? అనాథలకి అన్నదానం చేయి, చేస్తే ఏమొస్తుంది? నాకెవడు పెట్టాడు గనక నా దగ్గర రూపాయి లేనప్పుడు, ఇప్పుడు నేను ఎందుకు పెట్టాలి వాళ్ళకి? తల్లిదండ్రులకి నువ్వు సేవ చేసుకుంటూ ఉండు, ప్రయోజనం ఏమిటి? అవుట్డేటెడ్, అనాథాశ్రమాలు ఎదురు చూస్తూ ఉన్నాయి, వాళ్ళెవరిని నమ్ముకుని కట్టుకున్నారు? మాలాంటి వాళ్ళనే కాబట్టి బే, దానివల్ల ఉపయోగం లేదు. లేదు నాయన, పోనీ నియంత్రణ నువ్వుగా, రోజు ఓ దేవాలయానికి వెళ్ళాలి అనే నియమం పెట్టుకో, చిత్తశుద్ధి కలుగుతుంది, నాకు అదొద్దు, బ్రహ్మాండంగా ఉంది, నేను టాపర్ని, నాకేం ప్రయోజనం? రేపు నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇంకో 10 ఏళ్ల తర్వాత ఈ పని చేస్తే నాకు ఏం కలుగుతుంది? అవుట్కట్స్లో ఏమన్నా మంచి ఫ్లాట్ కొనేటటువంటి అవకాశం ఉంటుందా? ఇలా ధర్మాన్ని గురించి నేను ఇలా ఆలోచించగలను తప్ప, నేను చెయ్యాలి అన్న బుద్ధితో నేను ధర్మాన్ని అయితే ఆచరించలేను అని సాక్షాత్తు కొంతమంది ఈనాటికి కూడా చెప్తూ ఉన్నారు. ఈనాటికి చెప్తూ ఉన్నారు అని అంటే అర్థం ఏమిటి అని అంటే, మనం మన కళ్ళ ముందరే చాలా విషయాల్ని గమనిస్తూ ఉంటాం, ఎన్నో సందర్భాలు మనల్ని తట్టి లేపుతూ ఉంటాయి, భగవంతుడున్నాడు, భగవంతుడితో నువ్వు ఎప్పుడూ కూడా పరాచకాలు ఆడకూడదు, అజ్ఞాన వేదికలు పెట్టద్దు, వాటి వల్ల ప్రయోజనం లేదు, డిస్కషన్స్ పెట్టద్దు కూర్చోబెట్టి, దేవుడున్నాడా దెయ్యమున్నదా అని చెప్తూ ఉంటే, అలాంటి వాళ్ళు లేక అలాంటి వాళ్ళని ప్రామాణికులు అనుకుని అటువంటి వాళ్ళకంటే గొప్పవాళ్ళు లేరు, వాళ్ళే ఈ రోజుల్లో ట్రెండ్ సెట్టర్గా ఉన్నారు, వాళ్ళని మించినటువంటి తెలివి గల వాళ్ళు ఇంకెవరూ దొరకట్లేదు, ఏ ప్రశ్న వేసినా సరే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నంత లోపలే ఇంకొక 2 ప్రశ్నలు సమాధానంలో కలిపి మనల్ని వేసి మన దగ్గర నుంచి సమాధానం రాకపోవడంతో మనల్ని క్షమించి వదిలిపెట్టేసే అంతటి క్షమాగుణం కలిగినటువంటి అత్యంత మేధ సంపత్తి కలిగినటువంటి వారు, అటువంటి వారు మనకి ఆదర్శభూతులు అని చెప్పి కొంతమందిని తీసుకుని వాళ్ళు చెప్పేటటువంటి మాటల్ని పదే పదే ప్రచారం చేస్తూ, ఆ మాటలు వాళ్ళ యొక్క ఆలోచన తత్వము చాలా గొప్పది అని, ఇదంతా కూడా వృథా అని, భక్తి లేదని, దేవుడు లేడని, ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే ధర్మం దగ్గర నుంచి మొదలైందని, అసలు ఆ ధర్మమే లేదు అని, ఇట్లా కూడా ఈ రోజుల్లో ఇప్పటికీ చాలామంది మాట్లాడుతూ, అలా మాట్లాడితేనే ప్రపంచం మా వైపు చూస్తుంది, ధర్మం లేదు అనేటటువంటి మాట మాట్లాడితే 100 మంది మా వైపు చూస్తారు, దానివల్ల మాకు లోకంలో ఒక క్రేజ్ వస్తుంది అనేటటువంటి అభిప్రాయంతో నిష్కారణంగా ధర్మం ఉంది అని చెప్పడానికి మన దగ్గర 100 కారణాలు ఉన్నప్పటికీ, ధర్మం లేదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏ కారణం లేనప్పటికీ, వాళ్ళు కొంతమంది పనిగట్టుకుని ధర్మాన్ని శంకిస్తూనే ఉన్నారు. ధర్మం విషయంలో ఈనాటికి కూడా ఎటువంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి ఇన్నేళ్ల పాటు మనం పుట్టక ముందర నుంచి కూడా ఒక వాదం ఉన్నదో, నరనరాన మన యొక్క సనాతన ధర్మాన్ని అనుసరించి ఆశ్రయించి జీవనాన్ని గడిపేటటువంటి వారికి ఏదైతే భావన నిండిపోయి ఉన్నదో, అటువంటి భావనలని అన్నిటినీ కూడా సమూలంగా నాశనం చేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించు, నిన్ను అడిగేవాళ్ళేడు ఈరోజు నువ్వు సంతోషంగా గడిపావా లేదా అన్నదే ముఖ్యం, రేపటి రోజున పోతే ఈ సంతోషం మిస్ అయిపోతున్నావు, కాబట్టి ఉన్నంత వరకు ఎంజాయ్ చేయి, ఇవన్నీ పట్టించుకోవద్దు అనేటటువంటి మాటల్ని ప్రచారం చేసి యువతని అటువైపు లాగి, కొన్ని రోజులైన తర్వాత వాళ్ళ కర్మాన వాళ్ళని వదిలిపెట్టేసి ఈనాటికి కూడా ధర్మంతో వ్యాపారం కాదు ఆటలాడుకోవడం కూడా చేస్తూ ఉన్నారు లోకంలో కొంతమంది. పాపం ఎప్పుడు పండుతుందా వాళ్ళకి? వాళ్ళు ఎప్పుడు ఈ పాప భారంతో దుఃఖాన్ని అనుభవిస్తారా?
అని కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తూ ఉన్నారు సనాతన ధర్మాన్ని భుజాలకి ఎత్తుకున్నటువంటి మహనీయులు కొంతమంది. అంటున్నాడు ధర్మరాజు, ద్రౌపది నీకు కూడా సమాధానం చెప్తున్నాను విను. నువ్వు అన్నావే ధర్మం ఆచరించినంత మాత్రాన నీకు ఏమీ ఒరగలేదు, ఆచరించనటువంటి అంత మాత్రముననే ఆ దుర్యోధనుడికి వచ్చిన నష్టం లేదు అన్నటువంటి మాటల్ని ఒక శ్లేషగా మాట్లాడుతూ నువ్వు చాలా చిత్రమైన పదాలని వేసుకుంటూ వెళ్ళావే. ఒక్కసారి విను, నా ధర్మ ఫలమాప్నోతి యో ధర్మం దోగ్ధుమిచ్చతి. ఎవడైతే ధర్మ ఫలం కావాలి అని చెప్పి ధర్మబుద్ధితోటి వ్యవహారం చెయ్యకుండా ధర్మం పేరుతో స్వార్థం పొందాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడో, ఎవడైతే యశ్చైనం శంకతే కృత్వ నాస్తిక్యాత్ పాపచేతన, ఇక ఈ ధర్మాన్ని గురించి ఎవడైతే శంకిస్తూ ఉంటాడో, ఈనాడు ఇటువంటి వారే పెరిగిపోయారు. ధర్మం విషయం నాయన అది మా ధర్మం అంటే ఏంటి, మీ ధర్మం దాంట్లో ఉన్న గొప్పదనం ఏమిటి, మీ ధర్మంలోనే ఇన్ని లొసుగులున్నాయి కదా, ఆ లొసుగుల గురించి నీకేం తెలుసు, అసలు నీకు అవి లొసుగులుగా కనిపిస్తూ ఉన్నాయి, నువ్వు అదొక అధ్యాయం అనుకునో, అదొక ప్రకరణం అనుకునో, అదొక చాప్టర్ అనుకునో, అదొక పుస్తకం అనుకునో, నువ్వు చదవడం మొదలు పెడితే ఆ లొసుగు అనేటువంటిది ఏది ఇది ఉందో దాని వెనకాల ఉన్నటువంటి కారణం, అలా చెయ్యవద్దు అని చెప్పడానికి ఓ ఉదాహరణ, దానికోసమని చెప్పి దాన్నంతా చెప్పుకుంటూ రావడం, ఇవన్నీ తెలుస్తాయి కదా. అది లేక ధర్మం గురించి ఏం తెలియక ప్రాథమికమైనటువంటి అవగాహన లేక ధర్మ శబ్దార్థం అనేది ఏమిటో తెలియక ఎక్కడెక్కడో ఎవరెవరో చెప్పినటువంటి మాటలు కొన్ని వినేసి ఆ మాటల్లో ఉన్నటువంటి చెడు అర్థాలని కొన్నిటిని తీసుకుని కల్పించుకుని అవి అలా తోస్తున్నాయి అనుకుని ఆ అజ్ఞానంలో బ్రతుకుతూ ఆ అజ్ఞానాన్ని లోకానికి తెలియజెప్పి నేను జ్ఞానవంతుడు అనుకుంటున్నాను కాబట్టి నన్ను అందరూ అలా అనుకోవాలి అనేటటువంటి ప్రయత్నం మొదలుపెట్టి ధర్మం మీద సాక్షాత్తుగా వాచ దాడి చేసేటటువంటి కొంత వర్గము ఈనాడు మన ప్రపంచంలో మన పక్కనే బ్రతుకుతూ ఉన్నది. కారణమేమిటి అంటే రెండు కారణములు ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఒకటి, ఈ ధర్మం విషయంలో మొన్నటిదాకా నిన్నటిదాకా మనం చెప్పుకున్నట్లుగా నీకు ఇంత ఫలితం, ఇంత గొప్ప వచ్చేస్తుంది, ఇంత ఐశ్వర్యం వచ్చేస్తుంది అంటూ చిన్న చిన్న పనులకి కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటూ ఏదైతే కొంతమంది చెప్పుకుంటూ వస్తూ ఉన్నారో అటువంటి పనుల వల్ల అంత కలుగుతుందా లేదా అనేటటువంటి జ్ఞానం లేకుండానే చెప్పేస్తూ ఉన్నారో అటువంటి మాటల్ని కొంతమంది ఆయుధాలుగా తీసుకుని ఇగో ఆ పనికే అంతిచ్చేస్తాడా, దానికి అంత జరుగుతుందా, జరిగితే నాకేది కనిపించట్లేదే, నువ్వు చేసినా సరే ఇంకా దౌర్భాగ్యంలోనే కొట్టుబిట్టాడుతూ ఉన్నావు అంటే అదంతా అబద్ధం అని కొంతమందిని పక్కకి తిప్పేసుకుంటూ ఉన్నారు, కొంతమందిని ఇది అధర్మం అని చెప్పి నువ్వు మాట్లాడు అని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏమిటి అంటే వాళ్ళు చదువుకోనప్పుడు వాడు చెప్తున్నటువంటి విషయాల మీద అసలు అతనికి ఎంత అవగాహన ఉన్నది, అతను ఏం చదువుకుని చెప్తూ ఉన్నాడు, మన పుస్తకమో మన యొక్క ధర్మమో మన యొక్క వేదమో మన యొక్క సనాతన సంప్రదాయమో ఇంకోటో ఇంకోటో అది ఒక కొన్ని లక్షల పుస్తకాలై ఉంటే రెండో మూడో పుస్తకాలు కనీసం ఓ మహాత్ముడి దగ్గర కూర్చుని చదువుకుని ఇది వాస్తవమా ఇది కాదా, ఈ పదానికి ఇదే అర్థమా, నాస్తిక్యం అంటే ఏమిటి, దీని అర్థమేమిటి, ఆ పదం ఎట్లా పుట్టింది, ఆ పద నిష్పత్తి ఏమిటి అనేవి ఏవీ కూడా చదవకుండా రాసినటువంటి కామెంటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కామెంటరీ వాటికి కామెంటరీ వాటికి కామెంటరీ అట్లా వచ్చి 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 వ్యాఖ్యానాలు అంటాం స్పష్టంగా, అటువంటి వాటిని అన్నిటినీ కూడా దాటేసిన తర్వాత సామాన్యుడి కోసం, ఏమీ తెలియనటువంటి వాడి కోసం, ఏ అవగాహన లేనటువంటి వాడి కోసం
రామాయణం అర్థం కావాలనో, భారతం అర్థం కావాలనో, భాగవతం అర్థం కావాలనో, పురాణములు అర్థం కావాలనో కొంతమంది మహాత్ములు ఎంతో కష్టపడి ఎన్నో విషయాల్ని పక్కన పెట్టి వీడికి ఇక్కడ తాత్పర్యం అర్థమైతే చాలు, చదువుకునేటువంటి వాడికి దీని మీద ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి జ్ఞానం అది కలిగితే చాలు, అలా కలగడం కోసం అని చెప్పి మనం పుస్తకం రాయాలి అన్న ఉద్దేశ్యంతో అక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి శాస్త్ర విషయాల్ని పక్కకి పెట్టి శాస్త్ర విషయాల గురించి మాట్లాడక కేవలం ఉన్నటువంటి అక్కడ శబ్దార్థం మాత్రం సామాన్యమైనటువంటి దాన్ని ఇంకా తక్కువ చేసి ఇంకా తక్కువ చేసి అతి సామాన్యమైనటువంటి ఈరోజు మాట్లాడుకునేటటువంటి భాషలోకి మార్చి సరళంగా సంక్షిప్తంగా కొన్ని పుస్తకాలని వేస్తే అవి తీసుకుని అంతవరకే చదివి ఆ ఫలానా పుస్తకంలో ఉంది, మీ భగవద్గీతలో ఉన్నది, మీ మహాభారతంలో ఉన్నది అని చెప్పి చేతిలో ఓ పుస్తకం నేను విత్ ఎవిడెన్స్ మాట్లాడుతున్నాను అని మాట్లాడుతూ ఉంటే అటువంటి వాడి యొక్క స్థాయిని నిర్ధారించుకోక అటువంటి వాడు చెప్పిన మాట వాస్తవం అనుకుని అటువంటి వాడు చెప్పినటువంటి మాటల్లో వాడు చదివితే కదా మాట్లాడతాడు, ఆ మాత్రం చదవకుండా మాట్లాడతాడా అని చెప్పి అనుకుంటూ అటువంటి వాడి యొక్క ట్రాప్లో పడిపోతూ ధర్మాన్ని ఇంకా ఇంకా మనమే దిగజారుస్తూ ఉన్నాం. ఇటువంటివి ఈ పరంపర ఇలాగే కొనసాగితే చివరికి ఆ వ్యక్తి యొక్క జీవితం ఏమవుతుంది, మనల్ని మన యొక్క శాస్త్రములని మన యొక్క ధర్మాలని శంకించేటువంటి వారు ఎవరన్నా ఉంటే వాళ్ళకేమవుతుంది అని అంటే నా ధర్మ ఫలమాప్నోతి నాస్తిక్యాత్ పాపచేతన, ఇలా ఎవరైతే కొంతమంది వ్యక్తులు మన ధర్మం మీద శంక చేస్తూ మన ధర్మాన్ని గురించి విమర్శిస్తూ ఉంటే, లేక ఒక వ్యక్తి ధర్మకార్యం ఆచరిద్దామని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టి మధ్యలో అసలు ఈ పని చేస్తే నాకు ఈ ఫలితం వస్తుందా రాదా అని ఆలోచిస్తూ మొత్తం పని చేసేసిన తర్వాత నేను చేశాను కానీ నాకు ఆ ఫలితం రాలేదు అని చెప్పి అందువల్ల పూజ లేదు, పునస్కారం లేదు, దేవుడు లేడు, ఏమీ లేదు అంటూ ఎవరైతే ధర్మాన్ని శంకిస్తూ ఉన్నారో, ఎవరైతే ధర్మ విషయం గురించి స్పష్టంగా తెలుసుకోక ఆ పని చేస్తే నాకు ఫలితం వస్తోంది అని చెప్పి స్వార్థంతో ఈ పని చేస్తే నాకు లోకంలో అత్యద్భుతమైన కీర్తి, ఇదో ఈ ధర్మకార్యం చేసినట్లయితే లోకంలో నాకు ఈ విధమైనటువంటి ప్రశంసలు, అబ్బో నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు అనేటటువంటి మాటలు ఇవన్నీ వస్తాయి, అలా రావాలి, అలా రావాలి అని అంటే నేను ఈ పని చెయ్యాలి అని చెప్పి ఎవరైతే ధర్మాన్ని ఆచరించడం మొదలు పెడతారో, ఎవరైతే మొత్తం చేసుకున్న తర్వాత దాని ఫలితం రాలేదు కాబట్టి ఆ ధర్మం అనేటటువంటిదే లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారో, అటువంటి వారందరూ కూడా పాపబుద్ధులైనటువంటి వారు ధర్మ ఫలాన్ని పొందలేరు. కావున ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ పని వల్ల నాకెంత స్వార్థం వస్తోంది, నాకెంత ప్రయోజనం కలుగుతోంది, నేను ఎంత ఉన్నతుండవుతున్నాను అనేటటువంటి ఆలోచన ధర్మం విషయంలో పెట్టుకోవద్దు. ఒక వ్యక్తి ఉన్నాడు, నాన్న అబద్ధం ఆడకూడదు అని చెప్పాం, వాడు అబద్ధం ఆడకుండా ఉండాలి అని ప్రయత్నం చేస్తూ నేను ఎప్పుడూ అబద్ధం ఆడట్లేదు కదా, నన్ను ఎవరు గుర్తించరేమిటి, నన్ను ఎవరు, నేను ఎప్పుడూ అబద్ధం ఆడట్లేదే, అయినా నాకెవరు కూడా సన్మానం చేయట్లేదేమిటి, నేను అబద్ధం ఆడకుండా ఉన్నప్పటికీ కూడా నాకు ఎవరు మెడలు ఇవ్వట్లేదేమిటి, నేను అబద్ధం ఆడకుండా ఉంటూ ఉన్నాను కాబట్టి నాకు ఎప్పటికీ కూడా కష్టం అనేది రాకూడదు, రాదు అంటూ అబద్ధం ఆడకుండా సత్యవాక్ పరిపాలన అనేటటువంటి దాన్ని చేస్తూ ఉంటే దానికోసం కూడా ఫలితం ఏమిటి అని చెప్పి ఆలోచించడం మొదలెట్టాడు అనుకోండి, ఏమొస్తుంది దానివల్ల, దానికి ఏం ఫలితం ఉంది, అది నిత్యమైనటువంటి కర్మ,
తప్పక చేయాల్సినటువంటి పని. అలాంటి పనిలో కూడా ధర్మాన్ని వెతుక్కుంటే, మొన్న మనం చెప్పుకున్నాం నిత్య నైమిత్తిక కామ్య అనేటటువంటి కర్మలు అబద్ధం ఆడకూడదనేది నిత్యం తప్పక చేయాల్సినటువంటి పని. అది చేస్తూ ఉంటే నాకు ఫలితం రాలేదు అని అంటే ఆ ఫలితం నీకు కనిపించేటటువంటిది కాదు. ఒకవేళ ఫలితం వస్తూ ఉన్నా అది ఇప్పుడు కనిపించదు కంటికి, దాన్ని నువ్వు ప్రకారాంతరేణా పొందుతావు. అది నీ యశస్సును పెంచుతుంది, కాలాంతరంలో నీ కీర్తిని పెంచుతుంది, నీకు ముందు ఏ దోషం పట్టకుండా ఉంటుంది, నీ వాక్కు స్పష్టమైంది ఉంటుంది, నీకు మంచి వాక్కు వస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండగలవు. అబద్ధమాడడం వల్ల ఏవేవైతే కష్టాలు కలుగుతున్నాయో అటువంటి కష్టాలని నువ్వు దూరం చేసుకోగలుగుతున్నావు. అంటే ఇలా కాదు, నాకేదైనా సరే ఓ పద్ధతిగా కనిపించినటువంటిది ఉండాలి ఆ ఫలితం అని ఎవరైనా వ్యక్తి మొదలెట్టాడు అనుకోండి, ఏం చెప్పగలం అతనికి? ఇంకా ఇప్పుడు ఏమవుతోందంటే, మనం ఎవరితో ఉన్నా సరే ఒక వాక్యం ఒక మంచి పని చేయించాలి అని అంటే వెనకాల వాడికి ఇన్ని ఫలితాలు చూపించాల్సి వస్తుంది. దయచేసి నేను ఈ 4 రోజుల్లో ఇంత సుదీర్ఘంగా ధర్మ విషయంలో మాట్లాడడంలో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి అని అంటే, దయచేసి గ్రహించవలసింది, చిన్న పిల్లలకి నువ్వు దేవుడికి దండం పెట్టు అన్న వెంటనే పెడితే ఏమవుతుంది అంటే, నీకు నువ్వు క్లాసులో ఫస్ట్ వస్తావు, నువ్వు చాలా గొప్పవాడి అయిపోతావు అనే మాటలు చెప్పవద్దు, అలా అలవాటు చేయొద్దు. ఆకలిగా ఉన్నటువంటి వాడికి అన్నం పెడుతూ ఉన్నప్పుడు ఎందుకు పెడుతున్నావు అంటే, ఇలా అన్నం పెట్టడం వల్ల మనకేదో వస్తుంది అని వాళ్ళకి అలవాటు చేయవద్దు, ఇది మనం చెయ్యాల్సిందే, ఇది మన ధర్మం అనేటటువంటి మాటనే చెప్పాలి. ఫలితం మనం చూపించవద్దు, చూపిస్తే వాణ్ణి కూడా మనం మనలాగే తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం. రాబోయేటటువంటి కాలంలో రాబోయేటటువంటి యువతకి మనం నేర్పించవలసింది మొట్టమొదటిది ఏమిటి అని అంటే, ఒకరికి సహాయం చేయడంలోనో లేక మనం నియమంగా ఉండడంలోనో లేక మనం నిత్యం చేయవలసినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో ధర్మానికి సంబంధించినటువంటివి, ఓ గుడికి వెళ్ళి రావడం, రోజు ఉదయాన్నే స్నానం చేయడం, శుచిగా ఉండడం, శుభ్రంగా ఉండడం, అవసరమైనటువంటి చోట అవసరమైనటువంటి విధంగా ప్రవర్తించడం, భగవత్ సేవ చేస్తూ ఉండడం, కొంత కుదిరినంతలో 10 రూపాయలు వస్తే 0.5 రూపాయి అయినా దానం చేయడం, అవసరమైనటువంటి వాడిని ఆదుకోవడం, పరోపకార బుద్ధితో ఎప్పుడూ ఉంటూ ఉండడం, సత్యాన్ని మాట్లాడడం, దుష్టమైనటువంటి పనులు చేయకుండా ఉండడం, చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఉండడం, చెడు అలవాట్లు చేసుకోకుండా జాగ్రత్తగా జీవితాన్ని గడుపుతూ ఉండడం, ఇటువంటివి ఏవైతే ఒక వ్యక్తిత్వం ఏర్పడడానికో లేక సమాజంలో ఒక ఔన్నత్యం ఏర్పడడం కోసమో లేక ఒక సమాజంలో ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికో ఏవైతే అవసరమైనటువంటివి ఈ లక్షణములు ఉన్నాయో, ఈ లక్షణముల విషయంలో మనము మన తరానికి తర్వాత తరానికి ఈ వల్ల నీకు ఈ ఫలితం వస్తుంది అని చెప్పకూడదు. చెప్పకుండా వాళ్ళని మనం పెంచగలిగితే ఇది నువ్వు చేసి తీరాల్సిందే, ఇది నీ ధర్మం, ఇదింతే, దీనికేం ఫలితం ఉండదు అని మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు కొన్ని విషయాల్లో ఇవి సహజంగా నాకు ఉండాల్సిన గుణాలు, ఇవి నేను ఇలాగే పెరగాలి, నేను భారతీయుణ్ణి, భారతదేశంలో పుట్టాను, ఇది నాకు నా పూర్వులందరూ కూడా ఆచరించి చూపించినటువంటి మార్గం, వాళ్ళు ఒక కారణంతోనో ఒక ఫలం కోసమో ఒక కోరికతోనూ ఇవన్నీ చేయలేదు, స్వభావంగా ఉండొచ్చినాయి ఇవన్నీ కూడా. ఈనాటి యుగంలో ఇంత కలుషితమైనటువంటి వాతావరణంలో ఇన్ని దుర్వ్యసనాలకి అలవాటైపోయినటువంటి ఈ యొక్క ప్రస్తుత సంఘంలో ఇవి నాకేవో గొప్ప విషయాలుగా కనిపిస్తున్నాయి, కానీ పూర్వం ఓ పల్లెకో లేకపోతే ఓ చిన్న కుగ్రామానికో వెళ్తే ఏమాత్రం లౌకికమైనటువంటి చదువు లేనటువంటి వారైనా సరే సంస్కారంతో చదువు లేకపోయినప్పటికీ ఇలాగే వాళ్ళందరూ ప్రవర్తించేవారు. ఈనాటికి కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో ఇటువంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి, పెద్దలు ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చదువుకి దీనికి సంబంధం లేదు, దీనికి ఇన్నో ఫలితానికి సంబంధం లేదు, ఇది నా సహజమైనటువంటి ధర్మం
అని మనం వాళ్ళకి చెప్పగలిగితే, వాళ్ళు అలా అనుకోగలిగితే, వాళ్ళు ఆ విధంగా వాళ్ళ యొక్క మనస్సుని బుద్ధిని అట్లా మార్చుకోగలిగితే, ఈ శ్లోకంలో ధర్మరాజు చెప్పినటువంటి లక్షణములు వాళ్ళకి పట్టక వాళ్ళు సుఖవంతులు అవుతారు. రాబోయేటటువంటి తరం ప్రశాంతంగా జీవిస్తుంది. ఎవరు ఎన్ని చెప్పనివ్వండి, ఎవరు ఎన్ని రకాలుగా వాళ్ళని ఆవేశపరుద్దామనో ఆశపరుద్దామనో చూడనివ్వండి, వాళ్ళు ఆ చట్రంలో చిక్కుకోరు. వాళ్ళకి ఇదా అదా అన్న మీమాంస రాదు. ఇది నాది, ఇది నా ధర్మం, నేనింతే అనేటటువంటి నిశ్చయ బుద్ధి వాళ్ళందరికీ కూడా కలుగుతుంది. తద్వారా వాళ్ళు ఒక రకమైనటువంటి ప్రాథమికమైన శిక్షణ చిన్నతనంలోనే నేర్చేసుకోవడం వల్ల పై పై వయస్సుకు వచ్చేటప్పటికీ ఉన్నతమైనటువంటి ఆలోచనలు అప్పుడు చేయగలుగుతారు వాళ్ళు. పెద్ద బాల శిక్షలో చిన్న చిన్న కథలుంటాయి, వాటి యొక్క తాత్పర్యాలన్నీ ఇవే. నువ్వు అలా ఉంటే నువ్వు ఉత్తముడవని కీర్తించబడతావు. చందమామ పుస్తకం తీసుకుంటే అదే కథలు వాళ్ళకి. ఈరోజు అవన్నీ నాశనమైపోయినాయి. దాంతో ఆ పిల్లలకి ఈ విషయాలు తెలిసే అవకాశం లేక కొంచెం ఓ 15 ఏళ్ళు వచ్చేటప్పటికీ ఇదా అదా అనే దగ్గర చుట్టుపక్కల చూసి వాళ్ళ యొక్క స్నేహితుల్లో 5 దేవుడి దగ్గరికి వెళ్తే వీడు కలిసి వెళ్తారు, లేదు వాళ్ళెవరూ వెళ్ళకపోతే వీడు కూడా దేవుడు లేడు దెయ్యం లేదు, అగో ఫలానా వాడు చెప్పాడు టీవీలో, అగో ఫలానా పేపర్లో ఇలా ఫలానా వాడు మాట్లాడాడు, మేమందరం కూడా వాడి ఫ్యాన్స్, మేము వాడినే నమ్ముకుంటాం, పిచ్చికడలకపోతూ ఉంటారు. లేకపోతే దానివల్ల ఇంకో రకమైనటువంటి ఇబ్బందులు వాళ్ళు పొందుతూ ఉంటారు. వాడికి గుడికి వెళ్ళడం అనేటటువంటిదే మనం నేర్పామనుకోండి, ఇది మీ ధర్మం నాయనా అని మనం వాడికి చెప్పగలిగామనుకోండి, అప్పుడు యో ధర్మం దోగ్ధుమిచ్చతి అనేటటువంటి దోషం వాడికి పట్టదు. ఇలా గుడికి వెళ్ళడం వల్ల నువ్వు రోజు గుడికి వెళ్తే నీకు మంచి అని చెప్పకుండా నీ విధి అని చెప్పామనుకోండి, వాడు కష్టం వచ్చినా వెళ్తాడు, సుఖం వచ్చినా వెళ్తాడు. నీకు మంచి కలుగుతుందంటే సుఖం వచ్చిన రోజు, ఆనందంగా ఉన్న రోజు, ఓ 100,000 రూపాయలు చేతిలో ఉంటే నేను బాగున్నాను కాబట్టి గుడికి వెళ్ళక్కర్లేదు అనుకుంటాడు. రేపు ఏదైనా కష్టం వచ్చిన రోజు ఆ గుడి పక్కన 100 సార్లు తిరుగుతూ ఉంటాడు, వాటర్ బాటిల్ పట్టుకుని ఆయాసం వస్తే నీళ్లు తాగడానికి. అయినా డబ్బు రాదు, తిరుగుతూ ఉంటాడు డబ్బు రాదు. అంటే నాకు చిన్నప్పటి నుంచి సుఖం వస్తుంది అని చెప్పారే, ఏంటి ఇప్పుడు రావట్లేదు అనేటటువంటి మీమాంసలో పడి వాడు ఎంత తీవ్రమైన నిర్ణయమైనా తీసుకోవచ్చు. అదే నీ ధర్మం అని చెప్పామనుకోండి, వాడు వెళ్తాడు వస్తాడు వెళ్తాడు వస్తాడు అలా ప్రతినిత్యం చేయడం వల్ల వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నందువల్ల ఆ వాతావరణం, ఆలయ పరిసరాల్లో ఉండేటటువంటి పరిస్థితులు, అక్కడ భగవన్నామ స్మరణ, దానివల్ల కలిగేటటువంటి మానసికమైనటువంటి తృప్తి, అలౌకికమైనటువంటి ఆనందం, అనుభవేద్యమైనటువంటి సంతోషం, ఇవన్నీ కూడా వాడికి పడితే వాడు అటువంటి వాతావరణంలో చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాడై భవిష్యత్తులో మహా కష్టం వచ్చినప్పటికీ కూడా పూర్వం గుడికి నిత్యము వెళ్ళడం వల్ల సంపాదించుకున్నటువంటి చిత్తశుద్ధి ఏదైతే ఉందో దాంతో ఈ కష్టం అనేటటువంటిది సామాన్యమైనటువంటిది, నేను ఎదుర్కోగలననేటువంటి మానసికమైనటువంటి ధైర్యాన్ని పొంది భవిష్యత్తులో అఘోరమైనటువంటి విషయాల్ని మాత్రమే వాడు ఆలోచించుకుంటూ ఘోర కృత్యములు చేయకుండా ఉంటాడు. డిప్రెషన్ అంటూ ఉన్నారే, అది ఎందుకు వస్తుంది వాడికి? ఈ భావన వాళ్ళలో ఉంటే, నాన్న నువ్వు ధర్మంగా ఉండు, నువ్వు ఈ పనులు చేయి, ఏ సమస్యనైనా నువ్వు ఎదుర్కోవడానికి మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఆస్తి ఇది, ఎవరైనా సరే వేరే వాళ్ళు వెళ్ళి నువ్వు బండకి మొక్కుతూ ఉన్నావు, నిన్నటిదాకా అది ఇక్కడ ఉన్నటువంటి రాయే, ఈరోజు ఎక్కడెక్కడో పెట్టారు, దానికి ఎందుకు దండం పెట్టాం అని చెప్తే నువ్వు పట్టించుకోవద్దు. అమ్మా నన్ను ఎందుకు గుడికి తీసుకెళ్ళట్లేదు అని అడిగితే తల్లి చెప్తోందట, నా తల్లి కష్టం వచ్చినప్పుడు దేవుడా అని చెప్పి ఆశ్రయించకూడదు, నేను ఎదుర్కోగలననేటువంటి ధైర్యం పొందాలి, అందుకని నేను తీసుకెళ్ళట్లేదు అని. ఏమిటి పిచ్చితనం కాకపోతే? ఇదో రకమైనటువంటి మన యొక్క సనాతన ధర్మం మీద దాడి. కష్టం వచ్చినప్పుడు ఎవరైనా ఎదుర్కోవాల్సిందే, ఆ ఎదుర్కోవడానికి కావలసినటువంటి మానసిక స్థైర్యం ఇచ్చేటటువంటిది భగవంతుడే. అది మన విశ్వాసం తప్ప భగవంతుడు వచ్చి నా కష్టాన్ని ఎదుర్కొంటాడని మనం చెప్పట్లే. మనకి ఆ రకమైనటువంటి వాణిజ్యం లేదు భగవంతుడితోటి. కావున యో ధర్మం
దోగ్ధుమిచ్చతి, ధర్మంతో ఎవడైతే ఇంత చేస్తే నాకు ఇంత వస్తుంది, ఆ ధర్మం నుంచి వాడు ఏదైనా పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వాడికి అప్పుడు ఈ దోషం పడుతోంది, వాడు పాపబుద్ధి కలిగినటువంటి వాడు అవుతాడు. నేను చెప్తోంది కూడా రాబోయేటువంటి ధరాన్ని మనం పాపబుద్ధి కలిగినటువంటి ధరంగా తయారు చేయవద్దు. ఏదైనా ఒక పండగ వచ్చింది, ఆ రోజు పూజ చేసుకుంటున్నారు, ఓ వ్రతం చేసుకుంటున్నారు, లేక ఇంకేదైనా పూజలు విశేషంగా చేసుకోవాలనుకుంటున్నారు, అప్పుడు వాడు అడిగితే చెప్పండి నాయన ఈ పూజ చేసుకుంటే ఈ ఫలితం రా అబ్బాయి, ఇగో ఫలానా దగ్గరికి వెళ్ళి మనం నదీ స్నానం చేసొస్తే పాపం పోతుంది, మన గ్రహ బలం అనుకూలిస్తుంది, ఇగో మనం ఫలానా రోజున ఆ ఫలానా పుణ్యక్షేత్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి చూస్తే మనకున్నటువంటి కష్టాలు పోయి దారిద్ర్యం పోయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, ఇవన్నీ చెప్పండి విశేషంగా చేసుకునేటువంటివి. ప్రతినిత్యము మనం చేసేటటువంటి పని విషయంలో మటుకు మనం ధర్మాన్ని ఒక ఫలితం చూపి ఇచ్చేటటువంటి వస్తువుగా మనం చిత్రీకరించవద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అదే వాడికి నేర్పాలి, దానిమీదే వాడికి ధ్యాస ఉండాలి. అన్నాన్ని నువ్వు ఇలా తింటే నీకు అమృతం కలుగుతుంది, అమృతం ఎక్కడి నుంచి వచ్చింది వాడి ప్రశ్న తర్వాత. అమృతం అంటే ఏమిటి, నిజంగా ఇలా ఉంటుందా అమృతం, ఈ రెండు సంభాషణలు విన్నటువంటి ఇంకో విజ్ఞాన వేదికి వాడు వస్తాడు. అప్పుడు వచ్చి అమృతం అంటున్నారు దాన్ని, ఎంత అబద్ధం, దాంట్లో అమృతం ఏముంటుంది, మీరు తినే అన్నం నేను తినే అన్నం ఒకటే, వీళ్ళు కొత్తగా ఒక కాన్సెప్ట్ కనిపెట్టారు, అంతా ట్రాష్, వీళ్ళు ఇలాగే చెప్పుకుని బతుకుతారు, అక్కడేమీ లేదు. అందువల్ల ఇతరులకి అవకాశం ఇవ్వకుండా మనం మన ధర్మాన్ని పరిపుష్టం ఎలా చేసుకోగలమో అటువంటి విధంగా మనం మన తర్వాత తరాన్ని తయారు చేసుకుంటే, మన తల్లిదండ్రులు మనల్ని ఇలా తయారు చేశారు, ఆ విలువలతోటి మనల్ని తయారు చేశారు, మనం ఈరోజు ఆనందంగా ఉన్నాం, ఇది మనం తర్వాత తరానికి విసిస్తే మనం మన పెద్దలు మనకేమిచ్చారో దాన్ని చక్కగా ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే ఇటువంటి రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే యుద్ధం మన మీదకి ప్రకటించబడుతోందో అటువంటి దాన్ని కూడా మనం ఆపినటువంటి వాళ్ళం అవుతాము. అలాగే ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని వల్ల ఫలితం వెంటనే రాకపోతే దాని గురించి కూడా ఆలోచించవద్దు, అది ఎప్పటికైనా వస్తుంది. అంతే తప్ప అది చేస్తే ఇది రాలేదు కాబట్టి ఇది తప్పు అని అంటాం మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. అదే చెప్తున్నాడు ఆయన, యశ్చైనం శంకతే కృత్వ, ఆ ధర్మాన్ని శంకిస్తే ఇది అవునా కాదా అని చెప్పి అనుకుంటే దానివల్ల కూడా వాడికి ధర్మ ఫలం రాదు. కాబట్టి చేసేటటువంటి కర్మ మనం నాకు ఇంత ఫలితం వస్తుంది అన్నటువంటి దాంతో చెయ్యకూడదు. ఏ పనులైతే ఆ ఫలితం కోసం అలా వస్తాయి అని చెప్పి చెప్పబడి నిర్దేశింపబడి ఉన్నాయో అటువంటి పనులు నువ్వు ఆ విధంగా చెయ్యి. అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువ ఎక్కువ అర్థం చెప్పేస్తూ ఉంటే ఎంతో ఫలితం వచ్చేస్తుంది. ఎవరన్నా చెప్తూ ఉంటే ఇలా దానికి అర్థం చేసుకోవాల్సింది మనం ఏమిటి, మనల్ని ఈ పని చెయ్యడం కోసం అని చెప్పి ప్రేరేపించడానికి ఈ మాటలు చెప్తున్నారు తప్ప అవి మనకి ప్రేరకాలే తప్ప అవన్నీ వచ్చేస్తాయని మనం ఆ పని మొదలుపెట్టకూడదు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నట్లయితే ఇంజనీరింగ్ సీట్ వచ్చేస్తుంది అన్నాడు అనుకోండి ఎవరన్నా ఒక ఆయన, విశ్వాసం పొందడం కోసం చెప్పే మాట తప్ప దీనివల్ల అది వచ్చేస్తుంది అని చెప్పి మటుకు ఈ కర్మ మొదలు పెట్టవద్దు. ఖచ్చితంగా మనం చేసేటటువంటి కామ్యకర్మలకి ఈ పూజలు వ్రతాలు హోమాలు వీటన్నిటికీ కూడా ఖచ్చితమైనటువంటి ఫలితం ఒకటి చెప్పబడి ఉన్నది, అది మనకి తప్పకుండా వచ్చి చేరుతుంది. ఇది ఎటువంటి వాడు వచ్చి ఎన్ని విచిత్రమైన పదాలు వాడి మన మీద నాస్తికత్వాన్ని రుద్దుదామని ఛాందసత్వాన్ని రుద్దుదామని ప్రయత్నం చేసినా అది జరిగి తీరుతుంది, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఎందుకనంటే దాని రక్షణమే అటువంటిది, విధి ఒకటి ఉన్నది అది మనల్ని రక్షిస్తుంది. కావున జరగలేదు అని చెప్పి నువ్వు నన్ను ఇప్పుడు విమర్శించడమో, ఇలా జరగలేదు కాబట్టి ఇవి ఎందుకు చెయ్యడమనో, లేక ఇలా చేసినా నువ్వు ఇంకా అరణ్యంలోనే పడి మగ్గుతున్నావు అని అండమో, ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమైనటువంటి మాటలు ద్రౌపది, వాటి వల్ల ఉపయోగం లేదు అని చెప్పి ధర్మరాజు ద్రౌపది యొక్క మాటల్ని మొదట్లోనే తుంచేస్తూ
అవి ఎంత అప్రామాణికంగా ఉన్నాయి, ఎంత విచారహీనములుగా ఉన్నాయి అనేటటువంటి దాన్ని మాటల ద్వారానే చెప్తూ, ఆవిడికి చెప్తూ, మనందరికీ కూడా నేర్పుతూ ఉన్నాడు. ధర్మం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని మనం ధర్మాన్ని పాటించాలో, ధర్మం విషయంలో ఎంత మనం విచారం చేయాల్సింది ఉందో, ధర్మం విషయంలో మనకి ఎంత ఆస్థ ఉండాలో, ధర్మం విషయంలో మనం ఎంత కట్టుదిట్టమైనటువంటి నియమాల్ని పెట్టుకుని ప్రవర్తించాలో చెప్తూ ఉన్నాడు, స్పష్టీకరిస్తూ ఉన్నాడు. ఇక్కడే ఇంకొంతమంది వాస్తు, జ్యోతిషం వీటి మీద కూడా వాళ్ళు నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటి గురించి ఈ ధర్మరాజు కొన్ని కొన్ని విషయాలు స్పష్టంగా ధర్మం విషయంగా మాట్లాడుతూ ఉన్నాడు. అవి రేపటి నుంచి అయ్యేటటువంటి పారాయణలో మనం తెలియజేసుకుందాం. ఈనాటి ఈ యొక్క నధర్మ ఫలమాప్నోతి యో ధర్మం దోగ్ధమిచ్చతి అనేటటువంటి అత్యద్భుతమైన శ్లోకాన్ని మనందరం కూడా ఆచార్యుల వారి ముఖంగా వస్తూ ఉన్నటువంటి దాన్ని శ్రద్ధగా పఠిద్దాం. ధర్మంతో ఎప్పుడూ కూడా మనం ఒక వ్యాపారమో లేక ధర్మం విషయంలో ఒక రకమైనటువంటి అనుమానమో పెట్టుకోకుండా మనందరం కూడా ధర్మాన్ని ధర్మంగా ఆచరించాలి అనేటటువంటి నిర్ణయం చేసుకుందాం. ఆ స్వామివారి అనుగ్రహాన్ని ఆ విధంగా పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారు ధర్మానికి సంబంధించిన ఎన్నో గుప్తమైనటువంటి విషయాలను ఆవిష్కరిస్తూ ఉన్నారు. మనకు వేదాలలో ఆరణ్యకాలు, రామాయణంలో అరణ్యకాండ, మహాభారతంలో అరణ్య పర్వం, ఈ మూడు అరణ్యాలు ఉన్నాయి. అరణ్యం అంటేనే చాలా దట్టమైనది, అది మనం లోపల దూరి బయటికి రావడం కష్టం. అటువంటి అరణ్యంలో కూడా సాధన చేయడం ఎలా? కాబట్టి ఇవన్నీ చాలా గహనమైనవి అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నారు. అంటే మనకు పై పైగా కనపడే విధంగా ఇవి లేవు సుమా, వాటిని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని అటు అరణ్యకాల్లోనూ, అదే రామాయణంలో ఉండేటువంటి అరణ్యకాండంలోనూ, ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి అరణ్య పర్వంలోనూ ఆ విషయాలు ఉన్నాయి. అందువలన ఈ ప్రవచనంలో కథ లేదే తత్వాలే చెప్తున్నారే అని కంగారు పడకండి. ఎందుకంటే ఈ పర్వం యొక్క ఆ ఉద్దేశం, ఆ విధి విధానమే అలాంటిది. ధర్మానికి సంబంధించినటువంటి అనేక పొరలనన్నిటినీ కూడా ఆవిష్కరించే ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఇది. ద్రౌపది అమ్మవారు ఓ ప్రశ్న వేశారు, అది మనందరికీ సహజంగా వచ్చేటువంటి ఒక ప్రశ్నే. ఏదో ఒక సందర్భంలో మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. మనందరి ప్రతినిధిగా అమ్మవారు ప్రశ్న వేశారు, ధర్మాన్ని ఆచరించే నువ్వేమో అడవిలో ఉన్నావు, అధర్మాన్ని ఆచరించే దుర్యోధనుడేమో సింహాసనం మీద ఉన్నాడు కదా అని కదా ఆవిడ ప్రశ్న. ధర్మరాజు దానికి సంబంధించిన వివరాలు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ధర్మం మనం అనుకున్న విధంగా ఉండదు, అందువల్లనే ఇంత వ్యాఖ్యానం అవసరం ఉంటుంది. అది ఎలా ఉంటుంది అని అంటే, ధర్మరాజు యొక్క కర్మలకు సంబంధించినటువంటి అనుభవం ధర్మరాజుదే, దుర్యోధనుడికి సంబంధించిన ఆ కర్మఫల యొక్క అనుభవం ఆయనదే. ఆయనేమో ఇప్పుడు ఉచ్ఛ్రాయ స్థితిలో ఉన్నాడు, ఈయన కష్టకాలంలో ఉన్నాడు. ఈ రెండిటిని, ధర్మరాజు యొక్క కష్టకాలానికి దుర్యోధనుడు కారణుడని అనుకున్నప్పుడు ఈ సమస్య వస్తుంది. ధర్మం అలా లేదు, ఎవరి ధర్మం వాళ్ళదే, ఎవరి కర్మ వాళ్ళదే. కాబట్టి దుర్యోధనుడు ఇప్పుడు ఉచ్ఛ్రాయ స్థితిలో ఉన్నాడు కనుక సింహాసనం మీద కనపడుతున్నాడు. మన ఆ రెండిటిని, రెండు చిత్రాలను పక్క పక్కన చూసినప్పుడు ధర్మరాజు యొక్క పతనానికి, దుఃఖానికి దుర్యోధనుడు కారణము అని అనిపిస్తుంది. దీన్నే ద్రౌపది అమ్మవారు అడిగారు. మనం ఆకాశం తలెత్తి చూసినప్పుడు నక్షత్రాలన్నీ కూడా ఒక ఫలకం మీద అలా అంటించినట్టుగా అన్నీ కూడా సమానమైన దూరంలో ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ అది నిజం కాదు కదా. ఏది చిన్నదిగా కనపడుతుందో అది చిన్నదిగా ఉందని, ఏది పెద్దదిగా ప్రకాశవంతంగా కనపడుతుందో అది చాలా పెద్దదని అనుకోవడానికి లేదు కదా. అలాంటప్పుడు చంద్రుడు అన్ని నక్షత్రాల కన్నా పెద్దవాడు, చాలా పెద్దదిగా కనపడతాడు. కానీ మనం చూసినప్పుడు అలా అనిపిస్తుంది, కానీ అవి నిజానికి అలా లేవు. కాబట్టి
ఎవరి కర్మఫలం యొక్క అనుభవం వాళ్ళదే ఉంటుంది, కనుక దానికి దీనికి సంబంధం లేదు. కానీ మన జీవితంలో పరస్పరం సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఈ దుఃఖపడడానికి అతను కారణం, లేదా అతను సుఖపడడానికి నేనే కారణం, నేను సహాయం చేయబట్టి అతను మంచి స్థితిలో ఉన్నాడు, ఇలాంటి భ్రమలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అందువలన ద్రౌపది అమ్మవారు ఏదైతే ప్రశ్నలు అడిగారో అటువంటి ప్రశ్నలు ఉద్భవమవుతూనే ఉంటాయి. అన్నిటికీ చక్కగా సమాధానం ఈ అరణ్యకాండలో ఉంది. ఆచార్యుల వారు రోజు కూడా దాని వాటిని విడమర్చి వ్యాఖ్యానాలను పఠించి ఆ సారవంతమైనటువంటి విషయాన్ని ఇప్పటి వ్యవహారానికి అవసరమైన విధంగా వాటిని జోడించి మనకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం ఒక శ్లోకం చదువుకోగలిగాము, దాన్ని చక్కగా మనం అందరం కూడా కలిసి పారాయణం చేద్దాం. నధర్మ ఫలమాప్నోతి యో ధర్మం దోగ్ధుమిచ్చతి యశ్చైనం శంకతే కృత్వా నాస్తిక్యాత్ పాపచేతనః. ఈ శ్లోకం ఇంకొకసారి చదివేద్దాం. నధర్మ ఫలమాప్నోతి యో ధర్మం దోగ్ధుమిచ్చతి యశ్చైనం శంకతే కృత్వా నాస్తిక్యాత్ పాపచేతనః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ సరస్వతీ ప్రసాద్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందరామ సంకీర్తనం కోసమని చెప్పి సంసిద్ధులై ఉన్నారు. చక్కగా ధర్మాభిలాషి అయిన ధర్మమూర్తిని గోవిందనామ సంకీర్తనంతో మనందరం కూడా వేడుకొందాం. ధర్మ పరంపర మనకి కలగాలని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
సీతానాయక గోవింద, సీత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణా సాగర గోవింద, కమల దళాక్ష గోవింద, కామిత ఫలదా గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీ ముద్రాంకిత గోవింద, శ్రీ వత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్న మూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖ చక్రధర గోవింద, శాంత గదాధర గోవింద, విరజా తీర్థస్థ గోవింద, విరోధి మర్దన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీవల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సేవిత గోవింద, ఆరధి బంధన గోవింద, సప్తగిరీశ గోవింద, ఏకస్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవా గోవింద, పరమ దయాకర గోవింద, వజ్రకవచధర గోవింద, వైజయంతి మాల గోవింద, కాసువాడ గోవింద, వసుదేవతనయ గోవింద, బిల్వ పత్రార్చిత గోవింద, భిక్షుక సంస్తుత గోవింద, స్త్రీ పుంరూప గోవింద, శివకేశమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీర జనాభ గోవింద, భక్తి రామ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, జనధన మూర్తి గోవింద, జగ సాక్షి రూప గోవింద, అభిషేక ప్రియ గోవింద, ఆపన్ నివారణ గోవింద, కిరీట గోవింద, రామానుజనుత గోవింద, స్వయం ప్రకాశ గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, నిత్య శుభప్రద గోవింద, నిఖిల లోకేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆనంద రూప గోవింద, అత్యంత రహిత గోవింద, గృహ పరదాయక గోవింద, గిభరాజ రక్షక గోవింద, పరమ దయాళు గోవింద, పద్మనాభ హరి గోవింద, తిరుమల వాస గోవింద, తులసీ వరమాల గోవింద, శేష
సాయినే శేషాద్రి నిలయ వెంకటేశాయ. చక్కగా గోవిందనామ సంకీర్తనం చేసుకున్నాం. ఆచార్యుల వారు శ్రీ నందన భట్ గారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ క్షమాప్రార్థనాదులతో మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.